ఎట్లా జరగబోతుంది పాదయాత్ర పాదయాత్ర అనేది ఈ పాదయాత్ర ఒక ఏం ప్రస్ఫుటం చేస్తుందంటే కేటీఆర్ గారిపైన వారి పరిపాలన విధానంపైన ప్రజలకు ఈ ప్రాంతంలో ఏ విధంగా వ్యతిరేకత ఉంది వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమ అరాచక అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రజలు ఏ విధంగా విసుగు చెందినరు వాళ్ళ యొక్క అవినీతికి అంతం పాడాలని అరాచక పాలనకు అంతం పాడాలని చెప్పి సిరిసిల్ల ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఈ పాదయాత్రలో ఒక దిగ్వినీకృతమైన ఉత్సాహంతో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇటీవల ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు కేటీఆర్ పై, నేనేమో ఎలాంటి తప్పు చేయలేదు, నేరేళ్ళ బాధితులు కావచ్చు, ఇసుక దందా కావచ్చు, అనేక విషయాలు ఆయన గతంలో చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు తప్పులు చేయలేదు, తప్పులు చేయనప్పుడు తప్పులు చేసుకున్న వాళ్ళను ఆయన వచ్చినప్పుడల్లా వాళ్ళ కనీసము వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ యొక్క బాధలను గాథలను వినడానికి కనీసం టైం అన్ని ఇవ్వాలి. పైపెచ్చుతను వచ్చినప్పుడల్లా ఆయననే కాదు, కేవలం నేరేళ్ళ బాధితులనే కాకుండా ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో ఆ ప్రశ్నించే గొంతుకలందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసుకుంటూ ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు అడిగే సమస్యలు తెలుసుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధంగా ఉండాలి. కానీ ఒక నాలుగు గోడలుగా మారే ఒక పోలీసు పహారాలో వచ్చుకుంటూ తన యొక్క పనులను తాను చెప్పదలుచుకుంది చెప్పుకుంటూ ఇవాళ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్న వైనాన్ని చూస్తూనే ఇవాళ ఆయన ఎంత మేరకు ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమైపోయిందో తెలిసిపోతుంది ఇవాళ. కాబట్టే ప్రజలందరూ కూడా నిలదీయడానికి నిగ్గదీయడానికి సిద్ధంగా ఉండే ఇవాళ ఈ పాదయాత్రలో పెద్ద ఉత్సవంతో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రానికి రోల్ మోడల్గా సిరిసిల్లను చేస్తున్నానని చెప్పి ఒక కేటీఆర్ అంటుంటే మీరేమో ఆయన ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు మీరు అంటున్నారు? రోల్ మోడల్ అయింది ఇప్పుడు కాలేదని మేము అంటలేమా? రోల్ మోడల్ అయింది ఇవాళ. ఇసుక దందాలు చూసినట్టయితే ఇసుక మాఫియా నడిచింది ఇక్కడ. ఇక్కడ దళితులపైన జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే తెలుస్తుంది ఇవాళ. అలాగే ఇక్కడ గిరిజన బాలిక పాఠశాలలో జరిగిన అకృత్యాలను చూసినట్టే తెలుస్తుంది. గిరిజన మహిళల బాలిక పైన వారి యొక్క కార్యకర్తలు చేసిన అరాచకాలను చూసినట్టయితే తెలుస్తుంది ఇవాళ. ఇక్కడ కట్టిన చెక్ డ్యాములు ఏ విధంగా కూలిపోతున్నాయో, వారి యొక్క అవినీతికి లోనై ఏ విధంగా కూలిపోతున్నాయో వాటిని చూస్తే తెలుస్తుంది ఇవాళ. కమిషన్ల దందాలను చూసినట్టే తెలుస్తుంది ఇవాళ. అదే మాదిరిగా బతుకమ్మ చీరల ఒక భాగవతం చూస్తే తెలుస్తుంది వాళ్ళ బతుకమ్మ చీరలు, రెండు బతుకమ్మ చీరలకు ఒక స్టీల్ భాగం ఇస్తుంది ఇవాళ. అంటే ఎంత క్వాలిటీ ఉందో ఇవాళ ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి అరాచకం అక్రమ ఆర్జననే ఇలా ధ్యేయంగా ఆయనే ఆయన వందిమగాదులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇవాళ ఆయన సరే ఆయనే పరిపాలన చేస్తే బాగానే ఉంటుంది, ఎవరు కాదన్నట్లే. ఇలా పోడుభూముల సమస్య ఇక్కడ పోడుభూముల గత ప్రభుత్వాలు పోడుభూములు ఇచ్చినాయి ప్రజలకు. ఏవైతే భూమి లేని నిరుపేదలకు అసైన్ భూములు ఇస్తే ఆ భూములన్నీ కూడా ఇవాళ గవర్నమెంట్ భూముల మీద లాక్కుంటారు. ఇవాళ అభివృద్ధి అనేది సమానంగా సమపాలలో అందరికీ సమానంగా చేరవేయాలి. అభివృద్ధి ఎవరు జరిగిందా అంటే ఆయన వందిమగాదులు, ఆయన తాబేదారులు, వాళ్ళ అభివృద్ధి జరిగింది. వాళ్ళని చూసి మాకేం బాధలేదు. ఇవాళ వారితో పాటు ఈ ప్రాంతంలో తనకు ఓటేసిన వారు కూడా అభివృద్ధి జరగాలి కదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ బతుకమ్మ చీరలో బాగుపడుతున్న నాలుగు కుటుంబాలు కాదు ఇవాళ బతుకమ్మ చీరలతోనే ఇక్కడ ఉన్న 60,000 పద్మశాలి ఓటర్లు బాగుపడాలని కోరుకుంటాం. అంటే 60,000 ఓటర్లు అంటే ఇంచుమించి 24,000-25,000 కుటుంబాలు బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. ఇలా కేవలం నాలుగు కుటుంబాల గురించి ఆ బతుకమ్మ చీరలు ఇక్కడ అవసరం లేదు. ఇవాళ ఆ విధంగా కేటీఆర్ గారు కేవలం తన అస్మదీయులకు మాత్రమే ఇలా లాభం జరిగే మాదిరిగా తన యొక్క ప్రణాళికలు రచించుకొని అన్నింటిలో వాటా తీసుకుంటుందని చెప్పి ప్రజలు అంటున్నారు. నేను అనట్లే, ఇలా ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇలా మేము ఛార్జ్షీట్ రూపాయలు తీసుకొచ్చినాం తప్ప వాళ్ళ నాయనగారు వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు ఎలక్షన్లు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ నాన్నగారు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, ఐఎస్ఏర్ అయితే కొడుకు సవ్వాసేర్ అన్నట్టు ఈయన లోకల్ ఇంకో మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, మీకు ప్రతి మండలంలో డిగ్రీ కళాశాల, సిరిసిల్ల పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల అని చెప్పుకుంటూ పోతే శాంతాడంలో వేయాలి. మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏదైనా నిజంగా కూడా ఆయన ఈ గడ్డం మీద ప్రేమ ఉన్నట్టయితే, నిజంగా ఆయన ఇచ్చిన హామీలపై నిలబడే మగాడే అయినట్టయితే ఇవాళ మేము చేసిన ప్రశ్నలన్నీ కూడా సమాధానం చెప్పాలి సావధానంగా. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. మా పనే అది, నిలదీయడం, నిగ్గదీయడం, ప్రశ్నించడమే మా పని ప్రజాస్వామ్యంలో. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆ హక్కు ప్రకారమే ఇవాళ ప్రజలు అనుకుంటున్న సమస్యలను మేము ఇలా ఛార్జ్షీట్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్లలో మెజారిటీ ఓటర్ ఫ్యాక్టర్ నేతన్నలు అంటే వాళ్ళకు ఎటువంటి అంటే సహాయం కానీ ఎటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చలేదా? నేతన్నలు అనేదానికి నేను చెప్పాను కదా ఇంతకుముందే, బతుకమ్మ చీరలు, బతుకమ్మ చీరలతో ఎవరి బతుకులు బాగుపడలే. ఇక్కడ ఒక 7-8 కుటుంబాలై తన వంది మాగాదులై ఇవాళ ఎవరికి వాటా అవుతుందో ఇక్కడ సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ తనకు సంబంధించిన వాళ్ళు, తన కుటుంబ సభ్యులు అంటే తనకు దానికి రక్త సంబంధికులు, వాళ్ళకి ఏ విధంగా వాటాలు ఇందులో వెళ్తున్నాయో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తెలిసేయాల. ఇదివరకు దానికి పవర్ లూమ్స్ అనే వర్కర్స్ ఆసాములు వచ్చి కూడా మా పీసీసీ అధ్యక్ష వర్తన మొరబెట్టుకున్నప్పుడు మీరు కూడా ఉండి ఉంటారు బహుశా.
వాళ్ళు చెప్పిన విధానాన్ని చూసినట్టయితే ఈ విధానం అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది. వాళ్ళకి అందుబాటులో లేదు ఇది. ఇవాళ వర్కర్ టు ఓనర్ విధానం ఉంది. ఆ వర్కర్ టు ఓనర్ విధానంలో నువ్వు 20% నువ్వు డబ్బులు కట్టాలి అంటే వర్కర్ 20% అంటే 15 లక్షలలో ఇంచుమించు 240,000 కట్టాలి. ఏ నుంచి తీసుకొచ్చి కడతాడనే లేకుండా ఉంటే ఆయన ఆత్మహత్యలు చేసుకోడు కదా. ఆ 240,000 ఉంటే నీ దగ్గరకు వచ్చి నాకు కమిషన్ నాకు కన్సెషన్ కావాలని అడగాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి ఆ విధానాలన్నీ కూడా. అందులో ఏం చేస్తున్నారు, అందులో కూడా ఆసాములు వచ్చి వాళ్ళ తరఫున డబ్బులు కట్టి వాళ్ళే వర్కర్ టు ఓనర్ అవుతుండ్రు. ఇవాళ ఒక సిండికేట్గా ఏర్పడి బతుకమ్మ చీరలలో కూడా సిండికేట్గా ఏర్పడి వాళ్ళే మళ్ళీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆసాములందరినీ కూడా వాళ్ళ గొడుగు కిందకి తీసుకొని కార్పొరేట్ విధానాన్ని, అంటే ఇంతకుముందు మాఫియాల పేర్లు విన్నాం మనం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, గ్రనైట్ మాఫియా అని, ఇక్కడ సిరిసిల్లలో నేత మాఫియా అని వచ్చింది ఒకటి, చేనేత మాఫియా అని. దానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే కేటీఆర్ గారు. కాబట్టి ఆ నేత మాఫియా కూడా ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వ్యాపించిపోయింది ఇవాళ. అందులో కూడా ప్రజలు అంటున్నారు ఇక్కడ ఉన్న నేతనలే అంటున్నారు అందులో కూడా వాటాలు పోతున్నాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు అని. అంటే ఏ విధంగా అవినీతి అక్రమాలు ఇక్కడ చోటు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి.